భీముడు ఉజ్వల బాణూణ కోదండ కళాప్రచండ మూర్తి శ్రీరామచంద్రమూర్తి ఆసీనుడై ఉన్నటువంటి వేదిక మీద నిరంతరం అనేకమైనటువంటి ప్రతిరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి మానవ జన్మ సార్థకత అవ్వాలి అంటే మానవునికో భక్తి అనేటువంటిది తప్ప మరొక మార్గమే లేదు ఎన్ని జపజపాలు జపించినా ఎన్ని యాగములు చేసినా ఎన్ని తపములు చేసినా భక్తి అనేటువంటి దానికి లొంగినట్లుగా ఆ ఈశ్వరుడు దేనికి లొంగడు అని భాగవతం మనకు తెలియచేస్తున్నది అలాంటి భక్తి ఛానల్ ద్వారా నిద్రాణమైనటువంటి జాతిని మేలుకొల్పుతూ ప్రపంచంలోనే హైందవ జాతిని ఒక్కసారి ఉర్రు తొలగించేటువంటి భక్తి ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక ప్రపంచం కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా సాగుతూ ఉన్నది ప్రధాన భూమిక వహించినటువంటి నరేంద్ర చౌదరి గారికి అలాగే రమాదేవి గారికి ప్రత్యేకమైనటువంటి శుభాశిస్సులు ఆనంద తరంగాలతో అందిస్తూ దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి ఈ రోజున ఈశ్వరుని యొక్క దివ్య వైభవాన్ని రెండు మాటలు మీకు ముచ్చడిస్తాను పరమేశ్వరుని యొక్క దివ్యశక్తి అనంతమైనటువంటిది ఈ పరమేశ్వరుడు భూమి మీద పంచభూతముల యొక్క దివ్య స్వరూపాన్ని తనలో అధీనం చేసుకున్నాడు గనకనే మహానుభావునికి ఓం న మి వాయ పంచాక్షరి మహామంత్రం ప్రకాశిస్తూ ఉంటుంది అలాంటి పుణ్యమైనటువంటి మహానుభావుడు ఈశ్వరుని యొక్క దివ్య శక్తియే ఐదు శక్తులతో మహానుభావుడు ప్రకాశిస్తాడు అందరూ సృష్టి చేస్తాడు ఒక ఆయన పోషిస్తాడు ఒక ఆయన లయము చేస్తాడు ఒక ఆయన అయితే ఈశ్వరుడు సృష్టి స్థితి లయ తిరోధానములు అనేటువంటి పంచకృత్యములు చేయగలిగినటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు అంతేకాకుండా పరమేశ్వరుని యొక్క దివ్య అనంతమైనటువంటి శక్తులు ఐదు ముఖములుగా నిక్షిప్తము చేయబడి ఉన్నాయి మహానుభావునికి వాటినే సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం ఈ పేర్లు వినటంచేతనే కార్తీక మాస పర్వదినమలలో సకల శుభములు కలుగుతాయి ఈశ్వరుని యొక్క దివ్యనామాన్ని పలికిన విన్నా ఆ దీపారాధనను చూచినా దీపారాధన చేసినా సకల పాపములు తొలగిపోతాయి జాతుడు అంటే అర్థమేమిటి అంటే హర హర మహాదేవ అని ఎప్పుడైతే భక్తితో ప్రార్థిస్తామో సద్య అంటే వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి దేవాదిదేవుడు మహానుభావుడు అంతేకాక పంచభూతములను తన అధీనం చేసుకొని వివిధములైనటువంటి ప్రదేశములలో మహానుభావుడు ప్రకాశించాడు అలాంటి ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఆరాధన ఈ కార్తీక మాసంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఒంటిమెట్ట దేవాలయంలో వేంచేసినటువంటి శ్రీరామచ